మూత్రంలో మంట మూత్రం పోస్తున్నప్పుడు చురుక్కుమనే బాధ తరచూ మూత్రానికి వెళ్ళాల్సి రావటం ఇవి మామూలు బాధలు కాదు బయటకు చెప్పుకునే బాధలు అంతకన్నా కాదు ముఖ్యంగా మహిళల్లో ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్లనేవి నరకాన్ని చూపిస్తూ ఉంటాయి నీళ్ళంతగా తాగుతున్నా మూత్రంలో మంట తగ్గటం లేదని వాపోతూ ఉంటారు చాలా మంది మహిళల్ని తరచుగా వేధించే మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెప్తున్న చికిత్సలు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మూత్రానికి వెళ్తుంటే ఒకటే మంట తరచూ మూత్రానికి వెళ్ళాల్సి రావడం వెళ్ళిన ప్రతిసారి ఎక్కడో పుత్తి కడుపులో చెప్పలేని నొప్పి మూత్రనాళంలో ఇన్ఫెక్షన్లు సోకడం వల్ల మనలో ఎంతో మంది తరచుగా అనుభవించే భరించలేని బాధలివి ఇక కిడ్నీల్లో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో మంట మూత్రం సాఫీగా రాకపోవడంతో పాటు నడుము కింది భాగంలో తీవ్రమైన నొప్పి కూడా వేధిస్తుంటుంది మూత్ర వ్యవస్థలో కనిపించే ఇలాంటి బాధలకు మన శరీరంలో వాతదోషం అదుపు తప్పడమే ప్రధాన కారణమని చెబుతుంది ఆయుర్వేదం మామూలుగా నీళ్లు తక్కువగా తాగే అలవాటు ఉండటం గంటల తరబడి మూత్ర విసర్జనకు వెళ్లకుండా బలవంతంగా ఆపుకోవడం వల్ల తరచుగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయని చెబుతారు నిపుణులు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మనం చాలా మందిలో చూస్తుంటాము అయితే ఆయుర్వేదంలో దీనిని మూత్ర కృత్యము అంటారు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు తప్పనిసరి ఫ్లూయిడ్స్ తీసుకోవాలి అందులో ముఖ్యంగా సిట్రేట్స్ అధికంగా ఉండే అంటే పొటాషియం సిట్రేట్ అధికంగా ఉండేవి పొటాషియం కంటెంట్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు కానీ ఫ్రూట్స్ కానీ అధికంగా అందులో ముఖ్యంగా మజ్జిగ మహా ఔషధం అని చెప్తూ ఉంటాను నేను ఆ మజ్జిగని ప్రతిరోజు ఒకటి రెండు గ్లాసులు తప్పనిసరి ముఖ్యంగా సీజన్ మారినప్పుడల్లా వీళ్ళు ఇది పాటిస్తూ ఉంటే కనుక యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తక్కువగా ఉంటాయి ముఖ్యంగా శీతాకాలంలో ఏమవుతుంది దాహం వేయదు కాబట్టి నీళ్లు తాగరు అదే ఎండాకాలంలో అయితే దాహం వేస్తుంది అలాగే మూత్రం ఎక్కువసార్లు వెళ్తూ ఉంటారు అక్కడ కూడా మళ్ళీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మన శరీరానికి సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి అలాగే ఎవరికైతే తరచూ మూత్రంలో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉందో వాళ్ళు కూడా నీళ్ళు ఎక్కువ తాగాలి లేకపోతే ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి లేదా మజ్జిగ లాంటి పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా ఇది తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ షుగర్ని వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ ఏదైతే ఉంటుందో దాన్ని తప్పనిసరి కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి ఇంకా కొన్ని ఫ్రూట్స్ లాంటివి తీసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క ప్రాబ్లం కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా క్రాన్బెర్రీ అనేది మన ఇండియాలో మన దేశంలో పండదు కానీ అది క్రాన్బెర్రీ ఫ్రూట్ డ్రై ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ కానీ లేకపోతే క్రాన్బెర్రీ ఫ్రూట్ జ్యూసెస్ ఇప్పుడు ఇవాళ అన్నీ దొరుకుతున్నాయి మనకి అవి తరచూ ఈ టైంలో తీసుకుంటే కనుక మంచి గుణం ఉంటుంది ఇలా కాదు అంటే నిమ్మకాయ రసం ఏదైతే ఉంటుందో దాన్ని మజ్జిగలో వేసి కానీ షుగర్ పేషెంట్స్ అయితేను అదే నిమ్మకాయ రసాన్ని మీరు జ్యూస్ కింద చేసుకుని మామూలుగా లెమన్ జ్యూస్ అంటాం కదా పంచదార వేసి పుచ్చుకున్నా కానీ ఈ మూత్రం అంటే చాలా బాగా తగ్గుతుంది అలాగే మస్క్ అంటే మస్క్ మెలన్ కానీ అంటే మనకి పుచ్చకాయ కానీ అలాగే దోసకాయ కానీ మనం తినే పసుపు పచ్చ దోసకాయ ఏదైతే ఉంటుందో ఆ దోసకాయని రసం చేసి తీసుకుంటే కూడా మన యూరిన్లో ఆల్కలైనిటీ పెరుగుతుంది అంటే యూరిన్లో ఏదైతే కాన్సన్ట్రేషన్ పెరుగుతుందో అప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ లేదా అంటే ఇన్ఫ్లమేటరీ చేంజెస్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా చాలా మంచి ఫ్రూట్ కింద చెప్పుకోవచ్చు మనం దీన్ని కూడా తరచూ తీసుకోవడం ద్వారా ఎవరికైతే ఈ ప్రాబ్లం కొంతమంది జలుబు చేస్తుంది అంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే దాంట్లో రాక్ సాల్ట్ వేసుకోవడం కానీ లేదా కొంచెం ఉప్పు వేసుకుని తీసుకుంటే కూడా చాలా మంచి గుణం ఉంటుంది మూత్రంలో మంట మనల్ని బాగా చికాకు పెట్టేస్తుంది టాయిలెట్కి వెళ్ళినప్పుడల్లా తీవ్రమైన మంట నొప్పి వేధిస్తాయి మాటిమాటికి మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది మూత్రం సాఫీగా రాదు పొత్తి కడుపులో చెప్పలేని బాధగా ఉంటుంది మనల్ని తీవ్రమైన అసౌకర్యానికి గురిచేస్తూ నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చేసే మూత్రంలో మంటకు మూలం మూత్రనాళాల్లో చేరిన సూక్ష్మక్రిములు అవి తెచ్చిపెట్టే ఇన్ఫెక్షన్లే కారణం ఇలాంటప్పుడు ఒంట్లో వాతదోషాన్ని తగ్గించుకోవాలని చెబుతారు ఆయుర్వేద నిపుణులు వాతదోషం తగ్గేందుకు ద్రవ పదార్థాల్ని ముఖ్యంగా మంచినీళ్లను తరచుగా తాగుతుండాలి అలాగే ఆల్కలైన్ పదార్థాలు అంటే ఒంటికి చలవ చేసే మజ్జిగ కొబ్బరి నీళ్లు దోశ కీరాదోస పళ్ల రసాల్ని తరచుగా తీసుకోవాలి బీట్రూట్ రసం మూత్రంలో ఇబ్బందుల్ని ఇట్టే తగ్గిస్తుంది ఇక బయటకు వెళ్లినప్పుడు మూత్రం ఆపుకోవడం మూత్రం వస్తుందనే భావనతో నీళ్లు తాగకుండా ఉండడం మంచిది కాదు చిట్కాల విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన చిట్కాలు చెప్పడం జరిగింది అందులో మనకి ఈ మధ్యకాలం మనం తరచూ దొరుకుతున్నది తరచూ వాడుతున్నది ఏంటంటే తిప్పతీగ
అయితే ఈ తిప్పతీగ రసం కాని ఆకుల రసం తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. 3 నుంచి 4 ఆకులు తిప్పతీగని గ్రైండ్ చేసి కాని ఆకుల్ని నీళ్ళలో వాటిని పసర్ కింద చేసి నీళ్ళలో వేసి ఒక గ్లాస్ వుడ్ నీళ్ళలో వేసి వేడి నీళ్ళలో వేసి తాగితే కనుక చాలా మంచి. చాలామంది ఏంటంటే దీన్ని కషాయంగా కాచి తీసుకుంటూ ఉంటారు. అది ఈ ఆకుల వల్ల అంత అవసరమేమి ఉండదు. దాన్ని డైరెక్ట్ వేడి నీళ్ళలో వేసి దాంట్లో కాస్తే పంచదార కానీ లేదంటే తేనె కానీ వేసి లేకపోతే అలాగే తాగేసినా కానీ మంచి గుణం ఉంటుంది. ఇంకోటి భృంగరాజ్ ఇది కూడా ఒక ఔషధం కింద చెప్పారు. ఈ యొక్క తిప్పతీగని అలాగే భృంగరాజుని కూడా ఒక యోగం కింద కలిపి కూడా తీసుకోవడం ద్వారా కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ఇంక ఇది కాకుండా ఏంటంటే కొన్ని రకాలైన ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. అదేంటంటే గోక్షురి అంటాం మనం. ఆ గోక్షురిని పొడిలాగా తెచ్చుకొని దాని కషాయంగా కాచి ఆ కషాయాన్ని తాగితే కనుక అన్ని రకాలైన సమస్యలు అంటే మూత్ర స్రోతస్సు ఏదైతే ఉందో ఇందాక నేను చెప్పిన మూత్రకృత్యం కానీ మూత్రాఘాతం కానీ కిడ్నీలో స్టోన్స్ కానీ ప్రమేహంలో కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లమేటరీ చేంజెస్ దానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా ఏంటంటే మనకి ఇంకొక మంచి ఆహారం ప్లస్ ఔషధం అని చెప్పుకుంటాం దానిమ్మ. దానిమ్మ బెరడు అంటే దాని యొక్క కాండం ఏదైతే ఉంటుందో దానిని కషాయంగా కాచైనా తీసుకోవచ్చు లేదా ఆకుల్ని కషాయంగా కాచైనా తీసుకోవచ్చు లేదా అంటే పండు మీద అంటే తొక్క ఒక చిన్న ముక్క కింద చేసి దాన్ని కషాయంగా కాచి తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. అయితే యూజువల్గా ఏంటంటే డైయూరెటిక్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉండేది అంటే బార్లీ లాంటిది ఎక్కువ తీసుకోవడం ద్వారా కూడా మంచి గుణం ఉంటుంది. బార్లీని ఇందాక చెప్పిన అన్ని ఔషధాల్లో కూడా కలిపి కూడా మీరు మామూలుగా కషాయంగా చేసి తీసుకుంటే కూడా చాలా మంచి గుణం ఉంటుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన చికిత్సలు చెప్పారు. ముఖ్యంగా కొన్ని కషాయాలు లాంటివి కొన్ని క్వాదాలు లాంటివి చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా కొన్ని శిలాజిత్తు సంబంధమైన ఔషధాలు కూడా ఉన్నాయి. అందులో శిలాజిత్తుని డైరెక్ట్ ఇస్తూ ఉంటాము. ఈ శిలాజిత్తు కాంబినేషన్ చంద్రప్రభావటి అని తారకేశ్వర రస్ అని అలాగే వంగభస్మ అని ఇవన్నీ కూడా ఈ యొక్క యూరినరీ ట్రాక్ట్ సంబంధించిన ఔషధాలు. వీటిని ఆ యొక్క పేషెంట్ కండిషన్ బట్టి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నప్పుడు దానికి ఎటువంటి విధమైన ఔషధం ఇవ్వాలి అనేది కూడా చూసి ఇవ్వాల్సి ఉంటుంది. మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి వంటి ఇబ్బందుల్ని తగ్గించడంలో కర్బూజా దోశ, గుమ్మడి గింజల్లోని పప్పులు బాగా పనిచేస్తాయి. వీటిని రోజుకు ఒక చెంచాడు చొప్పున నమిలి తినడాన్ని అలవాటు చేసుకుంటే మూత్రంలో మంట అనే మాటే ఉండదు. అలాగే ఎక్కువ ప్రోటీన్లు లభించే ఆహారాలు తగ్గించాలి. మాంసాహారాలు, మసాలాలు, అరగని పదార్థాలను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగడంతో పాటు పళ్లరసాలు, బత్తాయి, కమల, పుచ్చకాయ రసాల్ని బాగా తీసుకోవాలి. వట్టివేళ్లని చూర్ణంలా చేసుకుని ఒక గ్లాసు నీళ్లలో ఒక చెంచాడు చూర్ణాన్ని వేసి నానబెట్టి 2 పూట్లా తీసుకుంటే మూత్రంలో బాధలు ఇట్టే తగ్గిపోతాయి. చందనాన్ని గంధపు చెక్క మీద అరగదీసి ముద్దలాగా చేసుకుని ఒక చెంచాడు ముద్దను గ్లాసు పాలలో కలుపుకుని దానికి కొద్దిగా పటిక బెల్లాన్ని కలుపుకుని తాగితే మూత్రంలో మంట నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. సుగంధి పాలను కషాయంగా కాచుకుని తీసుకున్నా మూత్రంలో బాధలు తగ్గిపోతాయి. మూత్రంలో మంట, నొప్పి, బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు చందనాసవం, గోక్షీరాది కషాయం, వారణాది ఆసవం, ఉసిరాసవం వంటి ఔషధాల్ని కొంతకాలం పాటు వాడుకుంటే గుణం కనిపిస్తుంది.